సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా నేను ఇంకా చూపిలే బ్రో అయితే ఇప్పుడు చూపించు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా శేషాచల అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్ ఎంట్రుకులు నిక్కవర్చుకుంటాయి ఇక్కడ ఆ చొక్కాపై రక్తపు మరకలతో 8 బుల్లెట్ రంధ్రాలు ఇప్పుడు కొత్త షర్ట్ కొనక తప్పదుగామ పుష్ప పోలీసులు కాల్పుల్లో మరణించాడన్న వదంతులు వ్యాపించడంతో చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి అవకయవనన్నా ఇక్కడికి చేరుకున్న వేల మంది పుష్ప మతదారులు ఇప్పుడు అవకయవా టైడ్ లో ఉంది 8 బుల్లెట్లు అన్ని గాయాలతో అసలు మనిషి బతికుండే అవకాశమే లేదు ఏదో ఫేస్ అంబాజీ పేరు మొహం నువ్వుని ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెప్తాడారు గానీ అతను ప్రాణాలతోనే లేడు అని కొందరు అంటుంటే అతను జపాన్ మలేషియా లేదా చైనాలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు హలో ఏంటి ఇప్పుడు ఏంటా బిల్డప్ ఏమైందన్నా అసలు పుష్ప ఎక్కడ గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా గుండేదో వణుకుతున్నట్టుందిరా అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదు అని అర్థం అదే పులి రెండు అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం ఏమైందన్నా ఏమైందంటే ఏమైంది మారిపోయింది ఇక్కడ పుష్ప గారి రూల్ ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు మరి ఆపేశారే కొట్టండి సార్ సెల్యూట్ కొట్టండి పెట్టావా సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా అంతేగా అంతేగా అంతే అంతే